కరోనాను జయించిన కుటుంబ పెద్దను బ్లాక్ ఫంగస్ కాటేసింది. జీవితంలో ఊహించని కుదుపు. రెండేళ్ల పసివాడు, నిండు గర్భిణీ అయిన భార్య దిక్కులేని వారయ్యారు. ఆనందంగా సాగిపోతున్న సమయంలో భర్త దూరం కావడంతో ఆ మహిళను ఓదార్చడం ఎవరి తరము కావడం లేదు. కడప మరాఠీ వీధికి చెందిన వరప్రసాద్ వృత్తిరీత్యా డ్రైవర్. అతని సంపాదనే ఇంటికి ఆధారం. భార్య వరలక్ష్మి నిండు గర్భిణీ కావడంతో వైరస్ సోకకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాడు. కానీ కరోనా కనికరించలేదు. వైరస్ బారిన పడి ఆసుపత్రిలో చేరి కోలుకున్నాడు వరప్రసాద్. అమ్మయ్య అని అనుకున్నారు కుటుంబ సభ్యులు. అయితే ఆ ఊరట ఎన్నో రోజులు లేదు. బ్లాక్ ఫంగస్ లక్షణాలు బయటపడి మరోసారి ఆసుపత్రి పాలు చేసింది. వరప్రసాద్ను కాపాడుకునేందుకు బంధువులు స్నేహితులు చెయ్యని ప్రయత్నం లేదు. మందుల కోసం దేవులాడని ప్రాంతం లేదు. ఆత్మీయులు ఎంత తపించినా విధి ముందు ఓడిపోయారు. తాహతకు మించి చికిత్సకు 6 లక్షలు ఖర్చు చేసినా వరప్రసాద్ ప్రాణాలు దక్కలేదు. ఒక్కసారిగా కుటుంబం చిన్నాభిన్నమయ్యింది. కలలు కల్లలయ్యాయి. నిండు గర్భిణీ అయిన వరలక్ష్మి భర్త ఫోటోను దగ్గర పెట్టుకుని కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది. అమ్మ ఎందుకు ఏడుస్తుందో తెలియదు. నాన్న ఫోటో మంచం దగ్గరే ఎందుకు ఉందో అర్థం కాదు. ఆప్యాయంగా నాన్న ఫోటోపై చెయ్యి పెట్టి వచ్చిరాని మాటలతో అటూ ఇటూ దొర్లుతున్న 2 ఏళ్ల చిన్నరని చూసిన వారికి కన్నీళ్లు ఆగడం లేదు. ఇటీవల కొడుకు పుట్టినరోజున సంతోషంగా గడిపిన భర్త ఇక రాడని లేడని తలుచుకొని వరలక్ష్మి పడుతున్న వేదన వర్ణనాతీతం. అనుక్షణం భర్త జ్ఞాపకాలు ఆమె గుండెల్ని పెండేస్తున్నాయి. కుటుంబానికి పెద్ద దిక్కైన భర్త చనిపోయాడు. కడుపులో పసిగుడ్డు, చంకలో 2 ఏళ్ల బాలుడి భవిత ఏంటన్నదే ఆమె ముందున్న ప్రశ్న. ఇతరాత్ర ఆదాయం లేదు. ఇన్నాళ్ళు భర్త రెక్కల కష్టంతోనే బతుకుబండి నడిచేది. ఏం చెప్పాలో, ఏం మాట్లాడాలో, ఎవరిని ఏమడగాలో కూడా అర్థం కావడం లేదు వరలక్ష్మికి. వరలక్ష్మి పరిస్థితిని చూసిన బంధువులకు ఆత్మీయులకు గుండె తరుక్కుపోతుంది. ఆమె ఈ కష్టకాలాన్ని ఎలా ఎదుర్కొంటుందో ఊహకందడం లేదని ఆవేదన చెందుతున్నారు. తను చాలా సఫర్ అయ్యాడు. తన ఫ్యామిలీ అయితే చాలా, అమ్మాయికి ఏమీ తెలియదు, తను తప్ప ఇంకొక ఇది లేదన్నమాట. అలాంటి వాళ్ళకు దేవుడు అన్యాయం చేయడం అనేది. ఫ్రెండ్స్ అయితే చాలా హెల్ప్ చేశారు, రిలేటివ్స్ కూడా అందరూ బాగా ఇచ్చేశారు. తనకంటే ఏమి సపోర్ట్ లేదు, సపోర్ట్ ఏం లేకుండా అయిపోయింది. తనకు తను సంపాదించిన సంపాదన అంతా కూడా తను హాస్పిటల్స్కు వాటికి మేము బంధువులం అంతా కూడా పెట్టాము. కానీ ఎంతవరకు అనేది ఇది తనకు కొంచెము చెవుడు కూడా ఉంది. తన పిల్లలను తను ఎట్లా ఇచ్చేసుకుంటుందని అనేది మేము చెప్పలేక. ఎంత చేసినా అన్నయ్యను బతికించుకోలేకపోయామని వరప్రసాద తమ్ముడు గుర్తు చేసుకుని కుమిలిపోతున్నాడు. కోమా స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా బ్రతుకుతాడేమో, మాకు ఈ కోల్పోకూడదు అనే ఉద్దేశంతో చాలా ప్రయత్నం చేశాం. కానీ వదిన ప్రెగ్నెంట్, చెంతనే మరో చిన్న పిల్లాడు. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదని వరప్రసాద తమ్ముడు ఆవేదన చెందుతున్నాడు. మా వదిన గారికి కూడా మేము తెలియజేయలేదు. ఎందుకంటే ఆమె నిండు గర్భిణి, 7/8 జరుగుతుంది నిండు గర్భిణి. అబ్బాయికి మొన్న 14వ తేదీ బర్త్డే కూడా వచ్చింది. దాంతో ఇది జరగడం కూడా మాకు చాలా బాధాకరం. ఎందుకంటే ఎవరి జోలికి వెళ్ళాడో, ఎవరి దగ్గరికి, ఎటువంటి పరిస్థితుల్లో, ఎన్నో మా అమ్మకు మా నాన్నకు మా ఎంతో ఇష్టం మా అన్న అంటే. కానీ ఆయన కోల్పోవడం అనేది చాలా. మనిషి లేడు, అప్పులు మిగిలాయి, రోజు గడిచేది ఎలాగో తెలియడం లేదు. రేపేంటన్నది పెద్ద ప్రశ్న. కుటుంబం మొత్తం రోడ్డున పడింది. రెక్కాడితేగాని డొక్కాడని కుటుంబం అనాథగా మారింది.